అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది సో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే చాలామందికి చాలా రకాల సమస్యలు కుజదోషం కానివ్వండి సంతాన సమస్య లేదంటే వివాహం కాలేదని సో ఈ సమస్యలన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు మరి ఆ రోజు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అది ఒక్కసారి తెలియజేస్తారా గురువుగారు తప్పకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఒకటి వేస్తాను అది సబబా కాదని ఒక మాట చెప్పండి ఓకే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు మనం సుబ్రహ్మణ్యేశ్వరుడికి కనుక ఆరాధన చేసినట్లయితే ఉన్న దోషాలన్నీ మనకు పోతాయి అని అంటారు కదా అంటే మిగిలిన రోజులు చేస్తే దోషాలు పోవమ్మా పోతాయి కానీ ఆ రోజు కాస్త పవర్ ఎక్కువ ఉంటుందని అంటే ప్రతిరోజు భోజనం చేయకుండా ఒక్కరోజు భోజనం చేస్తారా కాదు కదా ఇక్కడ మనము కోరే కోరికలోనే దోషం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు మనం చేసేటువంటి ప్రక్రియలు ఎలా ఉండాలి అంటే స్వామివారికి మన మీద అనుగ్రహం కలిగేలా ఉండాలి అంతేగాని నాకు వివాహం కావట్లేదు నాకు సంతానం కావట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు వీటిల కోసం ఆ ఒక్కరోజు నువ్వు కనుక జపం చే జపం చేసావు అనుష్ఠానం చేసేవు పూజ చేసేవు హోమం చేస్తే నీకు ఫలించేస్తుందా ఫలించదు కదా ఎప్పుడో తిన్నటువంటి విష పదార్థం నీకు ఇప్పుడిప్పుడు అనారోగ్య రూపంలో బయటపడుతుంది అటువంటి దానికి జాగ్రత్తగా జాగ్రత్తగా ఒక్కొక్క మందు వేసుకుంటూ రావాలి కానీ సంతానం కలగట్లేదు కాబట్టి నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాను అనుకుంటే అది అబద్ధమైన మాట సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి ఎందువలనంటే నేను అడిగిందంటే మీరు చెప్తుంది అంటే అడగచ్చు చాలామందికి అవసరం ఈ విషయం కడుపులో నొప్పి వస్తుంది అది ఏ నొప్పో తెలియకుండా మనం ఏది పడితే చేసుకుంటే ప్రాణాంతకం అది ఒక్కసారి ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి రావచ్చు అది ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి కూడా ఒక్కసారి వచ్చి ఆగిపోయి మళ్ళీ వచ్చే ఆగిపోతుంటుంది మనకు తెలీదు దాన్ని మనం ఆ ఏముంది అని వదిలేస్తే ప్రాణం పోతుంది నార్మల్ కడుపులో ఉన్నప్పని చెప్పి దానికి ఏదైనా విశేషమైన ట్రీట్మెంట్ చేస్తే నష్టపోతాం సో అదే అది ఏ కారణం చేత వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా అనే సంతానం కలగట్లేదంటే ఎందుకు కలగట్లేదు పూర్వకృత దోషాలు ఏమున్నాయి అనేటువంటి జాతకాన్ని మనం పరిశీలింపజేసుకోవాలి వివాహం కావట్లేదు దానికి అడ్డంకులు ఏమున్నాయి అనేటువంటి విషయం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఎందుకు ఆరాధించాలి అంటే మనకేవో నాగు దోషాలు ఉన్నాయి కుజు దోషాలు ఉన్నాయి ఈ దోషాలని పోతాయి కాబట్టి మనం ఆరాధించాలనేటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి రోజున స్వామివారిని అనుగ్ర ఎందుకు మనం ఆరాధన చేయాలి అని అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఆగ్రహం లేకుండా ఏ గ్రహం ఆగ్రహం లేకుండా ఆగ్రహం లేకుండా నాయనా తండ్రి సరే ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాము మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటాము ఆ ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ మాకు పుట్టలు అడ్డు వస్తూ ఉంటాయి మేము పుట్టలు తీసేస్తూ ఉంటాము అందులో ఉండేటువంటి వాడివి నువ్వే మాకు తెలుసా విషయం మేము ఇల్లు కూడా అడవిలోకి వచ్చే కట్టుకుంటూ ఉంటాం నీ స్థలంలోకి వచ్చి నువ్వు గడ్డ వచ్చావు అని చెప్పి నిన్ను తొలగించి మేము ఇల్లు కట్టుకుంటూనే ఉన్నాము మా మేము ఇబ్బంది పెట్టగయ్యా నా పిల్లల జోలికి రావద్దయ్యా అని ఆయన్ని మనం అర్థించుకోవటం కోసం ఒక పూజ ఎందుకు చెయ్యాలి అని అంటే నేను కొన్ని పాపాలు చేశా తెలిసి చేశాను తెలియక చేశాను చేశా ఆ పాపాలు నాకు తగలకుండా చూడు తండ్రి పోనీ నన్ను కొడితే నేను అనుభవిస్తా నా జనరేషన్ నా పిల్లలు ఉన్నారు నా పిల్లల వరకు ఆ ఇబ్బందులు రాకుండా నన్ను దెబ్బ కొట్టినా పర్లేదు నాయన నేను పెద్దవాడిని కాబట్టి నేను తట్టుకోగలుగుతాను నా పిల్లలకి ఆ కష్టం రాకుండా చూడు నాయన అని చెప్పి ఆయన నమస్కారం చేసుకోవడం ఒకటైతే ఇదే మొన్న మనకు నాగులు వచ్చింది ఈ నాగులు జబితా రోజు నాడు మనం చేసేటువంటి అకృత్యాలకి కొన్ని వందల వేల సర్పాలు చచ్చిపోయి ఉంటాయి అంతే కదండి మనం ఏం చేస్తున్నాము నాగులు చెబితే వినగానే పొట్లోకి తీసుకెళ్ళి పాలు పెరుగు కోడిగుడ్లు అమాంతం వేసేస్తున్నాం మన ఇంట్లో ఒక అరటిపళ్ళు తీసుకొచ్చి రెండు అరటి పెడితే ఒక నాలుగు రోజులు తినకుండా అవి ఆ వాసన మనం తట్టుకోగలమా తట్టుకోలేము ఒక కోడిగుడ్డుని తీసుకొచ్చి అలా పగలగుట్ట వదిలేసేసి దాని వాసన తట్టుకోగలమా ఒక పాలు అలా తీసుకొచ్చి వదిలేసేస్తే దాని నుంచి వచ్చేటువంటి దుర్గంధాన్ని మనం తట్టుకోగలమా కానీ సు నాగులు చెబితేన కానీ పాలు తీసుకెళ్ళి పుట్లో ఏ ఒక చెంచాడు కాదు ఒక గిండెడు పారిపోస్తాం వంద మంది వంద గిన్నెలు వంద గిన్నెలు పారిపోస్తున్నారు మంది కొడుగుడ్లు వేస్తున్నారు వంద మంది పూలేస్తారు వందమంది పళ్ళు వేస్తారు ఆ లోపల పాము యొక్క పిల్లలు కదలలేక ఉండొచ్చు వాటి పరిస్థితి ఏంటండి అందులో నుంచి బయటికి రాలేక అక్కడ ఉండలేక చచ్చిపోవా చనిపోతే ఆ దోషాలన్నీ ఎవరికొస్తున్నాయి వాళ్ళకి మాకు తెలియక అజ్ఞానంతో అంధకారంతో నాగుల చవితి అంటే ఒక మూకుడు తీసుకొని పుట్ట దగ్గర పెట్టి మూకుడులో పాలు పోసి పంచదార బియ్య పిండి పుట్ట చుట్టదా చల్లాలి నాయన అయితే చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వినే స్థాయిలో లేము నిన్న ఆయన చెప్పారు గౌరీ పాఠ్యమే అన్న ఈ ఒక పోలీస్ వర్గానికి వెళ్ళటం ఉన్న దీపాలు నెలల్లో వదలటం కాదని చెబుతూనే ఉన్నారు అనాథ నుంచి పెద్దలు కానీ మా ప్రార్థం మేము ఇవి చేస్తూనే ఉంటాము మేము పాపాలు చేస్తూ ఉంటాం అది మా జన్మ హక్కు రోజు ఎట్లాగో పూజలు పునస్కారాలు మేము చేసుకోలేం ఇటువంటి పర్వదినాలలో మేము కనీసం ఉపవాస ఏదైనా చేసుకుని దగ్గర నమస్కారం చేస్తాను ఆయన ఇప్పటివరకు జరిగినటువంటి పాపాలు మా పిల్లలకి తగలకుండా మా కుటుంబాన్ని రక్షించు తండ్రి మేము చేస్తూనే ఉంటాం మా జన్మ హక్కు అయిపోయింది అయిపోయింది ఎంతమంది చెప్పినా వింటాం ఆయన ఏంటి ఇలా చెప్తున్నాడేంటి పాము పొట్లో పాలు పోయకూడదని అని చెప్తున్నాడేంటి పాము పట్లలో వెండివి పడగలు వేయకూడదు అని చెప్తున్నాడేంటి ఆ వెడి వెండి పడక పాము పుట్టలు వేస్తే పాము తాగదా తాగడానికి తినడానికి రాదు వచ్చి తింటాండి గొంతు కోసుకుపోతే దానికి ఆ పాపం ఎవరికి ఆయన ఏంటి వేయకూడదని చెప్తున్నాడు ఆయన పిచ్చి బ్రాహ్మడు ఆయనకి మెంటలు ఏం ఏం చెప్తున్నాడు అర్థం కాదని చెప్పి తిట్టుకుంటాం అవన్నీ మా జన్మహక్కులు అందులో కాదంటే దానికి వినలేదు కానీ ఇటువంటి విషయాలు ఇటు ఇటువంటి విశేషమైన పర్వదినాలు వస్తే మాకు అది ఇవ్వ ఇది ఇవ్వని నేను ఎత్తి మీద పాలు పోస్తాం అందుతే జుట్టు అందకపోతే పట్టుకునే రకం మేము కాకపోతే ఇవాళ నీ కాలు పట్టుకుంటాం రేపు పంచె మళ్ళీ ఎట్టాకు నీ చుట్టు పట్టుకుంటాం ఇవాళ వరకు మమ్మల్ని క్షమించిన ఆయన అని చెప్పి కనీసం చేసిన తప్పులు చెప్పుకుంటూ పోతాయమ్మా చేసిన తప్పుని కవర్ చేసుకోవద్దు చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకుంటే భగవంతుడు క్షమిస్తాడు నేను ఈ తప్పు చేశాను భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పమ్మా నీ కడుపులో బరువు దిగిపోతుంది ఆయన క్షమిస్తాడు అది చేసిన తప్పు ఒప్పుకోకుండా నేను చేసిన అంతా పుణ్యమే ఇంకాస్త పుణ్యం ఇవ్వనంటే అంతకుమించి ఆయన ఏమి ఇవ్వాలి నాకు తెలుసు కదా కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది మనం చేసినటువంటి పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి దగ్గర ఒప్పుకొని నాయన శరణు నేను తప్పు చేశాను నా కుటుంబం కోసం చేశాను నా భార్య కోసం చేశాను పిల్లల కోసం చేశాను ఎవరి కోసమో నేను మొత్తానికి తప్పు చేశాను ఆ తప్పుకి శిక్ష నాకు మాత్రమే వెయ్యి నువ్వు నా భార్యకి నా పిల్లలకి వెయ్యకు తండ్రి వాళ్ళకి తెలియదు నన్ను పెళ్లి చేసుకుంది నా భార్య నా ద్వారా సంతానాన్ని కంది నేను తీసుకొస్తేనే వాళ్ళు తినేది నేను మందిని కొట్టొస్తున్నాను తిట్టొస్తున్నాను చంపొస్తున్నాను ఏం చేసేస్తున్నాను తనకు తెలియదుగా ఇంట్లో కాబట్టి నేను చేసేటువంటి పాపం ఉంటే ఆ పాపం నాకు మాత్రమే శిక్షవే ఆ శిక్షలాగా నేను అనుభవించాలి తప్ప నా కుటుంబం అనుభవించేది తండ్రి అని చెప్పి రెండు చేతులు జోడించి ఆయన అన్ని పాలు ఆయన మీద పోసి నమస్కారం చేసుకొని మనం చేసిన తప్పులను ఆయన దగ్గర కనుక చెప్పుకోగలిగితే ఆ క్షణానికి నిజంగా ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరయ్యానంటే పది కోట్ల పాపాలు చేయండి ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా మనస్ఫూర్తిగా నమో అస్తు అస్సు సర్పేభ్యో ే కెచ పృథివీమను అంతరిక్షే ే సర్పే సర్పేభ్యో నమ దో దోరోచనే దివో వా సూర్యస్ రశ్మిషు ఎసూ సదస్కృతం తేబ్జ్య సర్పేభ్యో నమ యా ఇషవో యానాం యే వా వనస్పతి గుమ్రను ఏ వా వటే సుషేర్ తే తేభ్య సర్పేభ్యో నమ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షన్ముఖ ప్రచోదయాతు అని అంటే ఆ మంత్రాలు చెప్పలేకపోయినా తండ్రి కాపాడు నాయన అని అడగటం ఆలస్యం నీకున్న పాపలమత్తం మొత్తం తీసేస్తాడండి అంతటి చల్లటి చూపగలిగే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ మనం సుబ్రహ్మణ్యేశ్వరుని పాము చంపేస్తుంది పగబట్టేస్తుంది వచ్చి మనం చేసే కృత్యాలు మనకు దృష్టిలో ఉండవు దానికి భయమే ఏమన్నా చేస్తామేమో అని చెప్పి కాబట్టి అది మన మీద కలబడుతుంది అది మనల్ని ఏదో చేస్తుందేమో అని చెప్పి మనం దాని మీద కలబడతాం ఎక్కడైనా ఒక త్రాచుపాము కట్లపాము ఒక మనిషిని తిన్న దాఖలాలు ఉన్నాయండి కానీ కొన్ని దేశాలు చూస్తే ఈ పాములు మొత్తం తినేటువంటి మనుషుల దాఖలాలు చాలా ఉన్నాయిగా మరి ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం ఉందండి మనిషి వల్లే ప్రమాదం అయినా ఆయన ఏమంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నువ్వు వేడుకో చాలు నేను మొత్తం నీ పాపాలను తీసేస్తా నీ ఆయన మనం ఏమంటాం నన్ను శిక్షించు నా కుటుంబాన్ని ఇబ్బంది పడ్డది ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు నిజాయితీగా ఒప్పుకో నీకు కూడా శిక్ష లేకుండా నేను చూస్తుంటా నేను నీకు తోడుగా ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను ఎలా అయితే కనుక వసుదేవుడు ఆ నదిలో తట్టు మీద తీసుకెళ్తుంటే వర్షం వస్తుంటే నేను ఎలా అయితే కనుక వాసుకీగా వచ్చి వెనకాల వర్షం ఆయన మీద పడకుండా కాపాడాను చూడటానికి కర్కోటకంగా భయంకరంగా కనిపిస్తా కానీ నీ మీద వర్షపు జీనుకు లేకుండా నేను నిన్ను కాపాడుతానైనా అని చెప్తాడండి అంత విశేషమైన విషయం ఓకే గురువు గారు నిజంగా మనిషి చేస్తున్న ఆకృత్యాలు ఇది కూడా ఇందులో కూడా ఒక భాగంగానే మారిపోయింది సో ఒక సైడ్ తప్పు చేస్తూనే మరొక సైడు రక్షించు కాపాడు అనేది మానవ నైజంగా మారిపోయింది సో దాన్ని స్వతహాగా మీలాంటి గురువులు చెప్పిందాన్ని విని పాటిస్తే ఆచరిస్తే నిజంగా తప్పులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా చక్కటి విశేషమైన పర్వదినం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు